కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు సాధికారత కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నాడు అమరావతి సచివాలయం హెలిప్యాడ్ వద్ద నిరుద్యోగులకు వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ కాపు సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కార్లను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1,20,00,000తో 16 కార్లను పంపిణీ చేశారు. రాష్ట కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో నేను ఆర్థికంగా కొంచెం బలోపేతం చేశాను. ఇప్పుడు నాకు ప్రెజెంట్ వచ్చేసి 15,000 దాకా వస్తుంది సార్. 15,000 దాకా వస్తుంది. 15,000 కిస్తీ కట్టగలుగుతున్నాను. తర్వాత నా కారు ఓన్ అవుతుంది సార్. నమస్తే అండి, నా పేరు సాయి సుధీర్, నాది విశాఖపట్నం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, ఓలా సంస్థ ద్వారా నేను ఇలాగ కారు తీసుకోగలిగాను. ఇంతకు ముందు డ్రైవర్ గా చేశాను. ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు దయ వల్ల, కాపు కార్పొరేషన్ దయ వల్ల, ఓలా దయ వల్ల ఇప్పుడు నేను డ్రైవర్ గా కారు కొనుక్కుని వాండర్ అయ్యాను సార్. నెలకి 45,000 వస్తుంది సార్. అన్ని ఖర్చులు పోను, నా శాలరీ మిగులుతుందండి. బయట చేసింది ఏంది, బండి కూడా మిగులుతుందండి. 15,000 మిగులుతుందండి ఖర్చులు. నా పేరు జోగిరా సార్, నాది కాకినాడ సార్. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మాకు కారు ఇచ్చినందుకు మాకు కృతజ్ఞతలు సార్. మాకు నెలకి 15,000-20,000 మిగులుతుంది సార్. డీజిల్ అయిపోగా వాళ్ళలో కూడా పెట్టుకుంటున్నాను సార్ నేను. అమలాపురం అండి, అమలాపురం అండి. నాకు కాపు కార్పొరేషన్ ద్వారా సీఎం గారు ఇచ్చిన సహాయానికి నేను వాళ్ళలో పెట్టుకుని కారు తిప్పి 40,000 రూపాయలు వస్తుంది. నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను. నా పేరు సునాయశ్రావు అండి, విజయవాడ అన్నది. ఎన్టీఆర్ ట్రస్ట్ బాగా నాకు అవకాశం ఇచ్చాను. అది సీఎం ద్వారా మీకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. ఎంత డబ్బులు మిగిలింది? నెలకు 20,000 మిగులుతుంది సార్. నాకు 20,000 మిగులుతుంది. 20,000 డబ్బులు కట్టినాక కట్టినాక సార్. నేను రమేష్ బాబు అండి. నేను విశాఖపట్నం జిల్లా అండి, అగ్నంపూడి గ్రామం. సార్, మాకు కాపు కార్పొరేషన్ వాళ్ళు, ఓలా వాళ్ళు, హిందాయ్ వాళ్ళు మరియు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. నాకు ఒక 15,000-20,000 దగ్గరికి వస్తుందండి, డిపెండింగ్ ఆన్ ద విశాఖపట్నం సార్. అగ్నంపూడి అండి. సార్, ఈరోజు కాపు కార్పొరేషన్ ద్వారా 16 మందికి బ్రాండ్ ఏదమ్మా ఇది? బ్రాండ్ ఏది? హోండా ఎక్స్. ఓకే, హోండా ఎక్సెంటివ్ ఈరోజు కారు ఇవ్వడం చాలా సంతోషం. 1,20,00,000 ఖర్చు పెట్టారు. దీంట్లో ప్రత్యేకత చూస్తే 16 మంది వివిధ సంస్థల్లో గాని ట్యాక్సీ డ్రైవర్లుగా లేకపోతే ఒక కంపెనీలో ఎక్కడా పనిచేయడం ఇలాంటివన్నీ చేశారు. ఈరోజు దీంట్లో 2-3 ప్రత్యేకతలు ఉన్నాయి. 1, కాపు కార్పొరేషన్ సబ్సిడీ ఇవ్వడం, బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆదరించడం. 2, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. 3, ఓలాతో అనుసంధానం, ఊబరైజేషన్లోకి రావడం. ఈ 3 వల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతూ ఉంది. ఒక్కొక్క ప్లేస్ను బట్టి విజయవాడలో 20,000 వస్తూ ఉంది, విశాఖపట్నంలో 18,000-18,000 అట్లా వస్తూ ఉంది. వీళ్ళు ఎంత కష్టపడితే అంత ఎక్కువ డబ్బులు వస్తుంది. అదే సమయంలో వీళ్ళు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్స్ కూడా కడుతున్నారు. కడాన ఈ కారు సొంతం అవుతుంది. అంటే ఒక పక్కన జీవనోపాధి వచ్చింది, ఇంకొక పక్కన చూస్తే దానికి ఎంత డబ్బులు కట్టాలనో కట్టి ఓనర్ అయ్యే పరిస్థితి వస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. పేదవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ మీకు చేయూతనిస్తాం. ఈ 16 మంది యువత ఒక ఆదర్శం. అందులో కూడా కాపు కార్పొరేషన్ నుంచి 1,20,00,000 పెడితే 16 మంది జీవితాలు బాగుపడుతున్నాయి. ఇదే మరిగ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఎంతమంది జీవితాలు బాగుపడతాయో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మీరు ఒక ఉపాధి కల్పించుకోవడానికి మీరు ఆలోచించాలి.
ప్రభుత్వం ఇచ్చే స్కీములు మీరు ఒకసారి స్టడీ చేయాలి. మీరు ఎక్కడైతే నైపుణ్యం ఉందో, ఎక్కడైతే చేయగలుగుతారో ముందుకొస్తే ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రామాంజనేయుల్ని, అదే మరి సెక్రటరీ మన ఉదయలక్ష్మి గారిని, ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఆల్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు, డైరెక్టర్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. రెండో ఉదయలక్ష్మి గారు మీరు ఇంకో పని చేయాలి, ఇవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి అటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా పెట్టుకుని మీరు కాపు కార్పొరేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వీళ్లు బిగినింగ్ లో ఒక ఆంటర్ప్రెన్యూర్గా తయారయ్యారు, వీళ్లు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి. వీళ్ల శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి వీళ్లందరినీ ఎప్పటికప్పుడు నెట్వర్క్ చేసుకుని ఇంకా ఆర్థికంగా పైకి రావడానికి, ఎక్కువ ఆదాయం సంపాదించే మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక కారు అయింది, రేపు ఇంకో కారు మేనేజ్మెంట్ చేయగలిగితే ఇంకో కారు పెట్టుకుంటారు. అట్లా ఎప్పటికప్పుడు ముందుకు పోయే విధంగా మీరు కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నెట్వర్క్ చేయండి. ఇది ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. పేపర్లో రాసేవాళ్ళు ఇవి రాయాల, ఎంతో పైన ఆయన తిట్టాడు, ఈయన తిట్టాడు, ఇది తప్ప ఊరికే మీకు న్యూస్ అంతా కూడా ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు నెగటివ్ న్యూస్ తప్ప పాజిటివ్ న్యూసే లేదు మీ దగ్గర. ఇది మరి 2 ఇయర్స్ ట్రాక్ చేస్తాం, మన దగ్గర ఒకసారి ఎన్యూమరేట్ అయిన తర్వాత శాశ్వతంగా వెళ్ళిన నెక్స్ట్ లెవెల్ ఆంటర్ప్రినర్స్ తయారు చేస్తాం. ఇప్పుడు ఒక 10,000 సంపాదిస్తున్నారు, రేపు 30,000 సంపాదిస్తారు, 1,00,000 వాళ్ళకి ఆదాయం వచ్చింది, 10,00,000 సంపాదించే మార్గం చూపిస్తాం. కాబట్టి మీరు దీన్ని కంటిన్యూగా వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ కెపాసిటీ బట్టి, వీళ్ళకి చదువు లేకపోతే ఆన్లైన్ లో కూడా చదువుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటే దీంట్లో కూర్చొని ఒక 2-3 వేలు పెట్టి ఒక ఇది వేసుకుంటే, ట్యాబ్ అవుట్ తీసుకుంటే ఆన్లైన్ చదువుకుని పరీక్షలు రాయొచ్చు, అది కూడా చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కెపాసిటీ పెరుగుతా ఉంటుంది, చదువు వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, పైకి వస్తారు. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్ ని స్థాపించి గత సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు, ఈ సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కాపుల యొక్క అభ్యున్నతి కోసం, కాపులు ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, అత్యంత పేదవర్గాలు ఉన్నారో కాపుల్లో, వారిని ఆర్థికాభివృద్దికి ప్రోత్సహించాలి అనేటువంటి దృక్పథంతో చాలా స్కీమ్స్ పెట్టాం. ఆ స్కీమ్స్ లో భాగంగానే స్వయం ఉపాధి స్కీమ్ ఒకటి. ఆ స్వయం ఉపాధి స్కీమ్ ద్వారానే ఈరోజు 16 మంది కాపు లబ్ధిదారులకి డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ అని ఒకటి క్రియేట్ చేసి, ఆ స్కీమ్ లో వాళ్ళని డ్రైవర్స్ గా నిష్ణాతులయ్యే విధంగా ట్రైనింగ్ ఇప్పించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, అదేవిధంగా ఊబరైజేషన్ టెక్నిక్స్ ఫాలో చేసి ఓలా వారితో టైఅప్ చేసి వారికి ఈరోజు 16 కార్లు ఇవ్వడం జరిగింది. ఆ కారుల ప్రోగ్రామ్ ని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో ఇప్పుడు ప్రారంభోత్సవం చేశారు. ఇది మొత్తము 1,20,00,000 రూపాయలతోటి 16 మందికి మనము ఈ స్కీమ్ ని ఏర్పాటు చేశాం. ఇంతేకాదు, ఇంకా ముందు ముందు ఎంతో మంది యువతీ యువకులు ఇలాంటి సదుపాయాన్ని అందిపుచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ సహకారం ఉంటుంది. ఇంతేకాకుండా కాపు కార్పొరేషన్ ద్వారా అనేకమైనటువంటి వినూత్నమైన పథకాలు ఉన్నాయి. ఇప్పుడు కాపు విద్యార్థులు ఎవరైనా విదేశీ విద్యకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఫారిన్ పోయి ఎంఎస్ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీబీఎస్ చేయాలా, లేకుంటే మరొక ఏదైనా కోర్సు చేయాలి అని కానీ వాళ్ళు అనుకుంటే, ఈ కోర్సులు చేసే వాళ్ళందరికీ కూడాను ఒక్కొక్క విద్యార్థికి 10,00,000 రూపాయలు ప్రభుత్వం ఉచిత సహాయం చేసి వారిని విదేశీ విద్యకు కూడా ప్రోత్సహించి పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి అనేటువంటి స్కీమ్ ద్వారా ఈ కాపు విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతాము, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలనుకున్నా, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా, అలాగే బ్యాంక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా వాళ్ళకు కూడా విద్యోన్నతి స్కీమ్ ద్వారా రకరకాల ఇన్స్టిట్యూట్స్, అంటే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్, ఈవెన్ ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ,
ఎక్కడికైనా పంపించి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 750 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ స్కీమ్ కింద మేము ఎంపిక చేసి పంపించడం జరిగింది. అదే విదేశీ విద్య కింద కూడా 500 మంది విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళకి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. అట్లాగే ఈ ఇప్పుడు కాపు మిగిలిన అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ కూడా స్వయం ఉపాధి పథకాలు పెట్టుకోవడం కోసం సుమారు 28,000 లబ్ధిదారులకి ఈ సంవత్సరం సహాయం చేయాలి అని మేము టార్గెట్ గా నిర్ణయించుకొని వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా ఈ కార్లు ఇవ్వడం కూడా వన్ ఆఫ్ ది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, దాని ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట ప్రభుత్వము త్వరలో కాపు విద్యార్థిని విద్యార్థులకి డే స్కాలర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ అందచేయాలి అని ఒక ఎలాంగ్ విత్ బీసీ లబ్ధిదారులతో పాటు వీరికి కూడా ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతాము. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు కాపు కార్పొరేషన్ ద్వారా మేము చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ. ఎంతమంది ముందుకు వస్తే అంతమందికి ట్రైనింగ్ ఇస్తామో, దీంట్లో లిమిట్ లేదు. ఇది స్వయం ఉపాధి స్కీము, దీంట్లో సబ్సిడీ ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి సబ్సిడీ ఇస్తాము, బ్యాంక్స్ ని ఫెసిలిటేట్ చేసి లోన్ ఇస్తాము, అలాగే ట్రైనింగ్ రాని వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు మేము కాపు కార్పొరేషన్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ కాలేజ్ ఉంది నెల్లూరులో, అక్కడ కూడా 200 మందిని స్పాన్సర్ చేసి డ్రైవర్లుగా ట్రైన్ చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అని బుడవల్లి దగ్గర ఒక పెద్ద ట్రాక్ ఉంది, వాళ్ళకి అక్కడ కూడా డ్రైవర్స్ గా ట్రైన్ చేస్తున్నాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకొచ్చి వాళ్ళు కూడా ట్రైన్ చేస్తానంటున్నారు. ఇట్లా ట్రైనింగ్ అయితే ఇవాళ రేపు వాళ్ళకేంటంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజీ అవుతుంది. ఎందుకంటే డ్రైవర్ ఆవశ్యకత అనేది చాలా చోట్ల ఉంది కాబట్టి ముఖ్యంగా ఇది ఎంచుకున్నారు. ఇప్పుడు ఏంటంటే 4 సంవత్సరాలు కష్టపడితే తర్వాత వీళ్ళు ఓనర్స్ అయిపోతారు, అప్పు తీరిపోతుంది, ఓనర్స్ అవుతారు. రెండోది ఇప్పుడు ఓలాకి టైప్ చేసి ఊబరైజేషన్ చేయడం వల్ల జస్ట్ ఒక యాప్ ద్వారా నాకు ఒక ట్యాక్సీ కావాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి అని నేను యాప్లో పెడితే పక్కన కారు వస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1,000 రూపాయలు తీసుకుంటారు. అట్లా 4 తీసుకెళ్లారనుకో రోజుకి 4,000 వస్తాయి. 30 రోజులకి 34,000 రాకపోయినా కనీసం యావరేజ్ మీద 50,000-60,000 వచ్చిన అప్పు తీరగా డీజిల్ ఖర్చు పోగా వాళ్ళకి 20,000-30,000 మిగులుతుంది. ఈ విధంగా కుటుంబ వికాసం సమాజ వికాసం అనేది మన సీఎం గారు ముఖ్యంగా ఆశించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్